హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడే పార్క్ చేసాం కార్ని. నవ్యాకి వీసా అపాయింట్మెంట్ ఉండే, వీసా అపాయింట్మెంట్కి వెళ్తున్నాం. సో నవ్యా వీసా అపాయింట్మెంట్ ఉంది, మన కార్ని అయితే ఇక్కడ పార్క్ రోడ్ల మీద ఇట్లా పార్క్ చేసినా కూడా ఇట్లా రోడ్ మీద పార్క్ చేసాము. పార్క్ చేసినా కూడా టికెట్ కార్లో పెట్టేయాలి, లేదా ఫైన్ వచ్చేస్తుంది. ఇగో ఇది లాక్కోపోయినాయి కార్లో. ఇగో టికెట్ ఇట్లా ఇట్ సైడ్ పెట్టు, డ్రైవ్ ఇట్ సైడ్ పెట్టు, కనపడిద్ది వాడికి. దాని మీద ఏమైనా బరువు పెట్టరా? అంతే అంతే. ఇగో 10:34 వరకు మంది ఉంది టైమ్, 1 అవర్ ఉంది. 1 అవర్లో తీసేయాలి, లేకపోతే మళ్ళీ ఫైన్ వచ్చేస్తుంది. ఫైన్ వస్తే ఇబ్బందే. 30 పౌండ్ ఇట్లా రోడ్ల మీద సైడ్కి ఇట్లా ఉంటుంది, కౌన్సిల్ వాళ్ళే పెడతారు. అది కౌన్సిల్ వాళ్ళు పెట్టిన దాంట్లో ఇట్లా స్లాట్స్ ఉంటాయి, ఆ స్లాట్స్లో పెట్టి పార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మేము ఒక పార్కింగ్కి వెళ్ళాము, అక్కడ దొరకలేదు. సో మాకు చూడండి, తను టికెట్ తీసుకున్నాడు ఇప్పుడు. ఇది పార్కింగ్ మిషన్, దాంట్లో మనం ఎంటర్ చేయాలి. ఇట్లా ఎంటర్ చేసి మనం వెహికల్ నెంబర్ కొడితే ఎంత టైమో కొడితే ఆ టైం తగ్గట్టు వస్తుంది. సో అవి సో నవ్యాకైతే బయోమెట్రిక్ ఇవ్వాలి, అంటే తనకి ఇండియా నుంచి వచ్చినప్పుడు బీఆర్పీ లేదు. సో ఇప్పుడు మళ్ళీ వీసా వేసి అప్లై చేసేటప్పుడు తనకి బయోమెట్రిక్ ఇవ్వడానికి ఫింగర్ ప్రింట్స్ అండ్ ఐ స్కాన్. ఐ కూడా స్కాన్ చేస్తారు కదా విజయ్? ఐ కూడా స్కాన్ చేస్తారు కదా? ఐస్ అను ఫింగర్స్ స్కాన్ చేసి అది ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కి పంపిస్తారు వాళ్ళు. ఇట్ సైడ్ రా. సో ఆ బిల్డింగ్ అక్కడ ఉంది లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీలో మా అపాయింట్మెంట్ ఉంది. సెంట్రల్ ఫుల్ చలి ఉంది, 1 డిగ్రీస్, ఫుల్ గాలి చలి. నేను పక్కనే కార్ పార్క్ అని షూస్ కూడా వేసుకోలేదు, కాళ్ళు అయితే ఫ్రీజ్ అవుతున్నాయి. సో ఫ్రీజింగ్లో అయినా మీకు చూపెడదామని వీసా ఇంటర్వ్యూ కదా, ఆ వీడియో తీస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ దీని పక్క బిల్డింగ్, ఆ బిల్డింగ్లో మాది అపాయింట్మెంట్, ఆ గ్లాస్ బిల్డింగ్లో. ఇక్కడ కార్ పార్క్ ఉందని వస్తే ఇది మొత్తం ఫుల్ అయిపోయింది. ఎట్లా దగ్గరలోనే ఒక కార్ పార్క్ నాకాడే ఉంది, ఎక్కడనోనే దగ్గరలోనే ఒక కార్ పార్క్ దొరికింది మాకు. సో బస్సులు చూడండి, ఇక్కడ సిటీలో కార్ లేకపోతే మాత్రం బాగానే ఇబ్బంది అవుతుంది. బస్సెస్ కూడా ఉంటాయి, ఓకే, లోకల్ వరకు ఉంటాయి బస్సులు పెద్ద సిటీలలో. చిన్న సిటీలలో అయితే బస్సులు కూడా ఉండవు సరిగా. సో కార్ అనేది ఇంపార్టెంట్. ఒక కార్ మీద మీకు ఒక వీడియో చేస్తాను సూన్లో. ఫుల్ చలిగా ఉంది, ఫాస్ట్గా వెళ్తున్నాము. ఇగో మన వాళ్ళు అయితే గట్టి అక్కడ దాడదాం, వణుకుతున్నారు అసలు ఒక్కొక్కరు చలికి. ఇదే చూడండి, మొత్తం చెద్దరు కప్పినట్టు కప్పిండు. సో దగ్గరకు వచ్చేసాం లైబ్రరీ దగ్గరికి. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉంది, అది బిల్డింగ్ అంట. ఈ నార్త్ ఈస్ట్ అంటే వీసా సంబంధించిన బిల్డింగ్ కడుతున్నారు కొత్తది, ఆ పక్కంది. మా అపాయింట్మెంట్ ఏమో ఈ గ్లాస్ బిల్డింగ్లో. అన్నీ ఇక్కడ డబల్ డెక్కరే ఉంటాయి ఎక్కువ బస్సెస్, అంటే సింగిల్ కూడా ఉంటాయి, ఎక్కువ డబల్ డెక్కరే నడిపిస్తూ ఉంటారు బస్సులు అయితే. ఇక్కడ ట్యాక్సీస్కి బస్సెస్కి ఒక రూట్స్ ఉంటాయి ఎక్కువ సిటీ సెంటర్లలో, ఎందుకంటే ఇక్కడ కొన్ని ఎక్కువ రూట్స్ అంటే సిటీ సెంటర్లలో బస్కి ట్యాక్సీస్ సపరేట్ ఉంటాయి, దాంట్లో పోతే ఫైన్లు మాత్రం వస్తాయి. ఇది లైబ్రరీ, ఇప్పుడు లైబ్రరీ లోపలికి వెళ్తున్నాం మనం. ఇదేనా కొత్త హెచ్ఎంఆర్సి బిల్డింగ్? ఇది ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది కదా, ఇది కొత్త హెచ్ఎంఆర్సి బిల్డింగ్. అంత పెద్దది, నార్త్ ఈస్ట్ మొత్తానికి చాలా పెద్ద బిల్డింగ్ అంట. ఇక్కడ అంతా డోర్ల దగ్గర వెయిట్ చేస్తున్నారు, మరి ఎందుకో డోర్స్ ఓపెన్ చేయట్లేదు. ఓ 10:00 ఓపెనా? అదే ఫస్ట్ అపాయింట్మెంట్ మంది. సో లైబ్రరీ అయితే 10:00 ఓపెన్ అంట, ఇంకొంచెం టైం ఉంది. సో 9:40. సో బస్సెస్ అయితే ఇలా ఉంటాయి, ఫుల్ చలి ఉంది. 10:00 ఓపెన్ అంట, అబ్బా మీ అనవసరంగా షూ చేసుకొని రాలేదు. లైబ్రరీ ఎంట్రన్స్, సో మీకు ఈ దగ్గరలో ఉన్న సిటీ సెంటర్ని అయితే చూపిస్తాను మొత్తం.
ఇవన్నీ బస్ స్టాప్స్, ఒక్కొక్క బస్సు ఒక్కొక్క స్టాప్ దగ్గర ఆగిద్ది. వాటి బస్ స్టాప్ ఆ బోర్డు దగ్గర నెంబర్ అను బస్ స్టాప్ నెంబర్ ఉంటుంది. ఇక్కడంతా మన దగ్గర మనలాగా కాంక్రీట్ స్లాబ్లు అయితే వేరు, మొత్తం ఐరన్ తోటే కట్టేస్తారు, తర్వాత చెక్కలు పెట్టేస్తారు. మొత్తం కాంక్రీట్స్ అయితే ఉండవు, ఎందుకంటే ఈ చలికి కాంక్రీట్ ఆగదు, పెచ్చులు పెచ్చులు లేసిపోద్ది. సో దానికోసం అని వీళ్ళైతే ఇట్లా ఐరనే మొత్తం. స్పోర్ట్స్ డైరెక్ట్ పోదాం పా, కొంచెం వేడి ఉంటుంది. ఏదో ఒక షాప్లో పోదాం పా, అది ఆర్డర్ ఇవ్వమంటాడు. సో ఇదైతే ఫైవ్ గ్యాస్ అని ఒక బర్గర్కి ఫేమస్ ఇది బాగా. సిటీ సెంటర్లో ఉన్న బిల్డింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇగో ఇట్లా ఇవి కూడా ఉంటాయి, వీటిని ఏమంటారు ఈ స్కూటర్స్, ఇవి కూడా వేసుకొని పోవచ్చు. మన యాప్లో స్కాన్ చేసి దానికి అమౌంట్ కడితే, కానీ చాలా కాస్ట్లీ అది, బస్సెస్ మీద ఎక్కువ ఇంకా చాలా. అడుగు కొంచెం స్పోర్ట్స్ డైరెక్టర్ ఉంటుంది దాంట్లో కూడా. ఇదంతా షాపింగ్ ఏరియా న్యూ క్యాజిల్లో. ఇదంతా షాపింగ్ ఏరియాస్. మాకైతే చలి కొడుతుందని ఒక షాపింగ్ మాల్లో పోతాం, ఎందుకంటే 10 అన్నారు కదా. ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది, వర్క్ నడుస్తుంటే ఇట్లా ఫెన్సింగ్స్ పెడతారు వీళ్ళు మొత్తం. సో ఇప్పుడైతే టీకే మ్యాక్స్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. లవ్ ద న్యూ క్యాజిల్, ఇది చూడండి, లవ్ ద న్యూ క్యాజిల్ అంటే. సో మేమైతే మళ్ళీ చేస్తాను లైబ్రరీకి వెళ్ళేటప్పుడు మీకు వీడియో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అన్నీ చేయండి.